हाय फ्रेंड्स, प्रति मैच टास्क पड़ने वेंटने ये मैच विन अवुतुंदो टेलीग्राम चैनल लो प्रिडिक्शन इव्वबड़ुतुंदी। किंद डिस्क्रिप्शन लो टेलीग्राम चैनल लिंक उंदी, अंदुलो जॉइन अवंडी। करेक्ट गा गेलिचे मैच एदो मुंदे तेलुसुकोंडी। ला 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 ला, एंटी हार्दिक ब्रो अंत हैप्पीगा उन्नाव? मनं फाइनल्स दुब्बे पेट्टां कदा। मनं कादुले रशीद, ఎప్పుడు బాగా ఆడే నువ్వు మూడు ఓవర్స్లో 44 రన్స్ సమర్పించుకున్నావు, తెలుసా? నేనేం చేయను హార్దిక్ బ్రో, ఆ బాల్ చూసావా? వాటర్లో ముంచి ఇచ్చినట్లు ఎంత తడిగా ఉందో. అలా ఉంటే ఇంకెలా వేయాలి బౌలింగ్? మరి అదే బాల్ నూర్ అహ్మద్ కూడా ఇచ్చాం కదా, అతను ఎలా వేసాడంటావు? 3 ఓవర్స్లో జస్ట్ 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ప్రతిసారి మనకే పడాలి అంటే వికెట్స్ పడవు బ్రో. ఇంతకీ నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావో చెప్పలేదు. హ్యాపీగా అని కాదు బ్రో, మనం ఓడిపోయినా ధోని చేతిలోనే ఓడిపోయాం కాబట్టి హ్యాపీ. ఇది తనకి ఫేర్వెల్ టోర్నమెంట్ కదా. ఇది నాకు ఫేర్వెల్ అని నీకు చెప్పానా? అదేంటి, అందరూ అదే అనుకుంటున్నారు కదా. ఐ విల్ డూ మై బెస్ట్. ఇంకా డిసైడ్ అవ్వడానికి 6 to 7 months ఉంది, అప్పుడు చెప్తా నేను. ఇది మోసం తూచ్ ఎల్లహ. ఐఎమ్ సో హ్యాపీ. మా జెడ్ బాయ్ చూసావా, 10 రన్స్ నిన్ జస్ట్ 2 బాల్స్. అట్లుంటది మరి మనతోని. ఎవరైతే నేను బ్యాటింగ్కి వచ్చినప్పుడు వీ వాంట్ ధోని అంటారో, వాళ్ళ చేత జెడ్డు జెడ్డు అనిపించాను. మామూలుగా ఉండదు. అసలు అంత ప్రెజర్లో కూడా 6 and 4 ఎలా తగిలారా సామి? సిఎస్కే విన్ అవ్వాలి అని గ్రహాలన్నీ కూడా మాకే సహకరించాయి. అందుకే వర్షం పడి 15 ఓవర్స్కి మ్యాచ్ కుదిరించారు. మా టీంలో టాప్ 3 వికెట్ టేకర్స్ ఉన్నారు, అయినా కూడా గెలిచేశారు. ఛా, ఎంతమంది వికెట్ టేకర్స్ ఉన్నారన్నది కాదు ముఖ్యం, ఆ మ్యాచ్లో ఎంత కంట్రోల్డ్గా వేశారన్నది ముఖ్యం. ఇలాంటి వర్షం పడే మ్యాచెస్లో ధోని అన్న టాస్ విన్ అయ్యాడు చూసావా, అదే టర్నింగ్ పాయింట్. ఏదేమైనా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఇవన్నీ మా టీంకి వచ్చాయి. కానీ మా టీంకి కప్ వచ్చింది, అది చాలుగా. ఏందన్నా, ప్రతి మ్యాచ్లో తెగ ఆడేశాను, ఫైనల్లో ఇలా జరిగింది. ఫైనల్ కదా, అలానే జరుగుతుంది. కోహ్లీకే తప్పలేదు ఈ బాధలు. 2016లో నీకంటే విరాట్ బాగా ఆడేశాడు, కానీ ఫైనల్గా ఏం జరిగింది? ఫైనల్స్లో ఓడిపోవాల్సి వచ్చింది. మన సాయి సుదర్శన్ బాబాయ్ చూసావా, హార్ట్ పెట్టి ఆడాడు కానీ చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. వచ్చిన వాడు వచ్చినట్లు పీకుతూ పోతుంటే ఎంత టార్గెట్ అయినా చిన్నగానే కనిపిస్తుంది కదా. ఏం పర్లేదనా, నువ్వు కప్పు విన్ అయ్యావు. మేము కాకపోయి ఉంటే నువ్వే కప్పు గెలవాలనుకునేవాన్ని, ఇప్పుడు అది జరిగింది. ఏంటో అందరూ ఇంత ప్రేమ కురిపించేస్తున్నారు, నేనే తట్టుకోలేకపోతున్నా, ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నా. కంగ్రాట్స్ అన్న, 5th టైం కప్పు కొట్టావు. అన్నట్లు రాయుడు గురించి చెప్పాలి, ఏమన్నా ప్లేయర్ అబ్బాయి. అసలు స్లోయర్ బాల్స్ నే అంత బాగా జనరేట్ చేసి సిక్సెస్ కొట్టాడు చూడు, మ్యాచ్కి హైలైట్ అంతే. అదే కదా, మా చేతిలో ఉన్న మ్యాచ్ను మొత్తం తిప్పేశాడు. రిటైర్ అవుతూ బలెట్ ట్విస్ట్ ఇచ్చాడు. రహానే బ్రో కూడా, రహానేలో ఇంత T20 బ్యాటింగ్ ఉంది అని నాకు ఈ సీజన్లో ఆడించే వరకు తెలియదు. నీకేంటి బ్రో, నాకు కూడా తెలియదు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అవతల మనోళ్ళు సెలబ్రేషన్స్కి పిలుస్తున్నారు, వెళ్ళు. యా యా, ఐఎమ్ కమింగ్.